ఇంకోటి ఇంకోటి యూత్ ప్రెసిడెంట్ గారు విశ్వాసంగా ఉన్నారు సంఘంలో రవిదాస్ మహారాజ్ జయంతి సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించిన సంఘ అధ్యక్షులు చంద్రబాబు గారికి, అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యదర్శులు మోహన్ గారు, గంగాధర్ గారు, కార్యవర్గ సభ్యులు, సభ్యులు ప్రధమ పౌరాలు భూమిస్వామి గారికి, కౌన్సిలర్ లక్ష్మణ్ గారికి రవిదాస్ మహారాజ్ జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను. చాలా సంతోషం ఈనాడు మళ్ళీ మన మోచి సంఘంలోకి రావడం. నేను చాలా సంవత్సరాల నుంచి సంఘాన్ని దశాబ్దాల నుంచి 40 ఎలకలు ఇట్లనే కిసాన్ ఎలకలు వచ్చి చాలా చూసేవాళ్ళం. ఇప్పుడు ఏం లేని పరిస్థితి, రాను రాను నేను రాజకీయాల్లోకి వచ్చాను కూడా చూసాను. ఏదో ఉన్నది అంటే ఉన్నది అన్నటువంటి బండలు చక్కగా లేకుంటే, గొడవలు చక్కగా లేకుంటే, పూతలు చక్కగా లేకుంటే, నీళ్ళు అయితే అసలు లేకుంటే ఈ వసతులన్నీ కూడా కల్పించడం జరిగింది. అదొక నాకు మీరు ఇచ్చిన అవకాశం, దాన్ని సద్వినియోగం చేసుకుని ఇక్కడ అన్ని చేస్తున్నాం. మీరు అందరూ కూడా చెప్తున్నారు. ఇక రెండవ విషయానికి వస్తే చాలా బీద కుటుంబాలలో ఇక్కడ వచ్చిన వాళ్ళు మోచి సంఘం ఉంది. కొంతమంది ఏమైనా చదువుకోరో అదో ఏదో బాగుపడి ఉండొచ్చు, కానీ ఎక్కువ మంది ఇంకా కూడా చూస్తుంటే మన పల్లెటూరు భాషలో మోచలు అంటే దూరంలో ఉంటాం. ఈయన అన్ని దుకాణాలు ఇంకా రోడ్ల మీద అమ్ముకుంటూ కుట్టుకుంటూ ఉన్నాయి. కొంతమందికి ఇల్లు లేవని కూడా చెప్పడం జరిగింది. మీ అందరికీ ఒకటి మాత్రం చెప్తా ఉన్నా, మనం మొత్తం కూడా ఒక్క రోజులో మొత్తం మార్చాలి సమాజం. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిందో, ఇవాళ ముఖ్యమంత్రి అయిందో అందరి సహకారంతో మేము శాసనసభ్యులు మీకోసం ఆహ్వానించే ప్రయత్నం చేస్తాము. దాంట్లో భాగంగా ఇవాళ మీరే చూసినారు, మోచి బజార్ను బంద్ పెట్టింది 20 ఏళ్ళు. ఒక్క మాటలే చెప్పాలి,
ఒక సైకిల్ మీద రచ్చడే కష్టం ఉండే పరిస్థితులు ఉండేది. ఇలా కార్లో నేనే పోతున్నాను. ఆ పరిస్థితి తీసుకొచ్చాం. అంటే రోడ్లు కొంత విస్తరణ చేసి మార్కెట్ను మార్చి ఇక్కడ ఇవాళ మళ్ళీ మన బజార్లో చెప్పులు దొరక ఎడ దొరుకుతాయంటే ఇక్కడ దొరుకుతాయి, ఇక్కడ వచ్చే పరిస్థితి ఇచ్చాం. ఇంకా వేరే వృత్తులలో పోయేటారు, కానీ అసలు వృత్తులు ఉన్న వాళ్ళ గురించి నేను చెప్తాను. ఆ 10-20 కుటుంబాలు ఇవాళ ఇక్కడ బతుకుతున్నాయి. మరి అదేవిధంగా ఇండ్ల గురించి అన్నారు, తప్పకుండా మీరు కూడా దళితుల కిందకే వస్తారు. మనం జగిత్యాలు కడుతున్న ఇల్లు భారతదేశంలో ఏ మున్సిపల్ పరిధిలో కడతారు, దానికి మా తదితర మళ్ళీ ఎప్పటికప్పుడు కేటీఆర్ గారిని కవిత కవి కలుసుకుంటూ దానికి నిధులు తీసుకొచ్చుకుంటూ మీరే ఇల్లు చూడండి, రాష్ట్రంలో ఎక్కడ జరుగుతుంది. కానీ కరోనా అనేది రాకపోతే ఇదివరకు ఇల్లు చూడు అయిపోవు. 2 సంవత్సరాలు అతలాకుతలమైంది, మేస్త్రిలే పారిపోయారు, మీకు తెలియదు ఏముండదు, ఏ వ్యవస్థ అంతా క్లోజ్ అయిపోయింది, మీ చెప్పులు అమ్ముకోవడం సగం సగం పడిపోయింది. అటువంటి పరిస్థితుల్లో కూడా కార్యక్రమాలు జరుగుతుంది, తప్పకుండా ఒక 50 రూపాయలు వస్తాయని చెప్పి నేను గుర్తిస్తారో నమ్ముతా ఉన్నా. మూడవది దళిత బంధులో కూడా రేపటి నాడు వచ్చే మార్చిలో 19,000 కోట్ల రూపాయలు పెడతా ఉన్నారు సార్, చాలా సీరియస్గా ఉన్నారు. దాంట్లో మన వాళ్ళు కూడా పనిచేసుకునే వాళ్ళు, ముఖ్యంగా షాపు నడుపుకొని వృత్తిలో ఉన్న వాళ్ళకు అంటే ఎంటర్ప్రెన్యూర్స్, ఇవి డబ్బు ఇస్తే కొంత పైకి వస్తారు. తప్పకుండా మీకు భాగస్వామ్యం ఉండేలాగా మీ వాళ్ళకి చాలా మందికి వచ్చేలాగా ప్రయత్నం చేస్తాను చెప్తే. జై జగన్నాథ్.